హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ మా ఛానల్ కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ను ప్రెస్ చేయండి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే వెంటనే మీకు మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వెయ్యి ఇలా పూసపూసలా రావాలంటే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం లీటర్ పాలు తీసుకొని బాగా కాచి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన పాలుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే మేగడ తిక్కుగా వస్తుంది ఇలా తీసిన గిన్నెని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి పాలు రాకుండా మేగడను మాత్రమే ఇలా సెపరేట్ చేయాలి ఇలా తీసిన మేగడని చూసారా ఎంత బాగా వచ్చిందో మేగడ ఈ మేగడ ఈ బౌల్ మీద మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలాగే మరుసటి రోజు కూడా పాలు మీద మేగడని బౌల్లోకి తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన చూసారో ఎంత తిక్కుగా మేగడొచ్చిందో అదే విడిగా బయట ఉంటే ఎంత తిక్కుగా మేగడ రాదు అందుకనే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న బౌల్ మళ్ళీ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా పదిహేను రోజులు అయిన తర్వాత బాక్సు నిండుగా వస్తుంది చూసారా బాక్స్ ఇలా ఫుల్గా అయిందో ఈ మేగడని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ మేగడని వేసుకోవాలి ఇలా మేగడని వేసుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్ క్లోజ్ చేసి ఒకసారి బ్లెండ్ చేయాలి ఇలా బ్లెండ్ చేసుకున్న వె చూసారా వెన్న ఎంత తిక్కుగా వచ్చిందో ఇలా చేసుకుంటే వెన్న బాగా వస్తుంది చూసారా ఎంత వెన్న ఎంత బాగా వచ్చిందో వెన్న ఈ వెన్నని ఒక గిన్నెలో వాటర్ వాటర్లోకి వెయ్యాలి ఇలా వాటర్లో వేయటం వలన పాల్లో వెన్నలో ఉన్న పాలన్నీ శుభ్రం అవుతాయి ఇలా వెన్న అంతా తీసుకొని వాటర్లో వేసుకోవాలి చూసారా వెన్న సపరేట్ అయిపోయిన తర్వాత అడుగున ఎన్ని పాలు ఉన్నాయో ఆ పాలు రాకుండా ఉంటాయి ఆ పాలు వస్తే వెన్న కాసేటప్పుడు అడుగు మాడిపోతూ ఉంటుంది ఇలా ఒకసారి అటు ఇటు తిప్పి ఆ వెన్నని ఒక స్టీలు గిన్నెలోకి తీసుకోవాలి చూసారా అంత నీటుగా వచ్చింది ఇప్పుడు వెన్న ఇది గేదె గేదె పాలలో అయితే ఇలా వెన్న ఎక్కువగా వస్తుంది ప్యాకెట్ పాలలో అయితే ఇంత వెన్న రాదు అందుకనే పాలలో తీసుకుంటే మంచిది ఇలా నీట్గా వెన్నంతా బౌల్లోకి తీసుకోవాలి చూసారా వెన్న ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి వెన్నని మరిగించుకోవాలి చూసారా వెన్న ఎలా మరుగుతుందో అలా మరిగే మరగబెట్టుకోవాలి ఇది పాలు మరగబెట్టి పాలు మీదైనా తీసుకోవచ్చు మేగడని లేదంటే పాలు పెరుగుగా తోడు పెట్టుకొని ఆ పెరుగు మీద మేగడనైనా తీసుకోవచ్చు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు చూసారా ఎలా మరుగుతుందో వెన్న వెన్న ఎలా మరగ మరుగుతూ చూసుకుంటూ ఉండాలండి లేకపోతే పొంగిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా వెన్న కరిగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వెన్నని మరగపెట్టుకోవాలి చూసారా దగ్గర పడుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే వెన్న రెడీ అయిపోతుంది చూసారా వెన్నంతా కరిగి నెయ్యి ఎలా తయారవుతుందో ఇలాగే ఫ్రెష్గా నెయ్యిని మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మరిగిపోయిందండి దగ్గరకు అయిపోతుంది నూరగా చల్లారే వరకు ఉంచుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి నెయ్యిని వడగట్టుకొని వడగట్టుకోవాలి చూసారు ఎంత ఫ్రెష్ నెయ్యి తయారైందో బయట కొనుక్కుంటే మనకి ఎంత ఫ్రెష్ నెయ్యి దొరకదండి మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా నెయ్యి రెడీ అయిపోయింది చూసారా నెయ్యి ఎంత మంచి గోల్డెన్ కలర్లో ఉందో చాలా బాగుంది కదండి ఇలా చల్లారిన నెయ్యిని ఎయిట్ ఎయిట్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి చూడండి పూస పూసలాగా నెయ్యి ఎంత బాగుందో చల్లారిన తర్వాత నెయ్యి ఇలా వస్తుంది పూస ఈ నెయ్యి ఇలా వస్తుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి పెట్టండి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి